మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన అమ్మమునకు స్తోత్రములు మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మల్ని ఇంకనూ సజీవ లెక్కలో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక దినాన్ని మీరు జత చేసి ఆ దినంలో తండ్రి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని మీరు మాకిచ్చి మీ మాటలు ధ్యానించడానికి మా జీవితాలు మార్చుకోవటానికి మీరు చూపినటువంటి ఈ మహాకృపను బట్టి తండ్రి మీ బంగారు పాదాలకు స్తోత్రాలు మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించ చూడగా తండ్రి మీరు మాతో ఉండండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనితరాలు వెలిగించండి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారు అతి పరిశుద్ధ నామాముని ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వర్లారా అందరికీ కూడా యేసుక్రీస్తు నామన అందరికీ వందనాలు మరి గతంలోని యహోశివ గ్రంథం రెండో అధ్యాయం వరకు కూడా మనం ధ్యానించడం అనేది జరిగింది యహోశ్వ గ్రంథంలోని మరి వేగుల వారిని యహోశ్వ గారు వేగుల వారిని మరి ఆ ప్రాంతానికి ఈ కనాను అనేటటువంటి ప్రాంతానికి మరి ముఖ్యంగా యోర్ధాను దాటి అక్కడ ఉన్నటువంటి కనానీయులకు వ్యాపార స్థలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనికి వారిని పంపించేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులన్నింటిని కూడా ఎంక్వైరీ కోసం పంపించడం అనేది జరిగింది అలా పంపించినప్పుడు అక్కడ రాహాబు గారు మరి ఆ ఎరికో పట్టణంలోని మరి వారిని చేర్చుకొని వారికి ధైర్యం మాటలు అనేవి చెప్పడం జరిగింది ఆమె చెప్పినటువంటి ఒక మాట ప్రియమైన దేవుని పిల్లలారా ఎంతో ఎన్నో లక్షల మందికి ఎంతో బలాన్ని ఇచ్చినట్టుగా మనం గత వారం చూసేసాం మరి ఇప్పుడు మూడో అధ్యాయంలోని మరి మొదటి నుంచి కొన్ని మాటలను ధ్యానం చేద్దాండి యహోశివ గ్రంథం మూడో అధ్యాయము యహోశివ గ్రంథము మూడో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి కొన్ని మాటలు చదువుదాం యహోశివ వేకువన లేచినప్పుడు అతడును ఇజ్రాయేలీలందరూ షిత్తిము నుండి బయలుదేరి యోర్ధానునకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి అనుంది ఇంతకుముందు మనం చూసినట్లయితే ఎరికో పట్టణానికి యహోశివా గారు మరి వేగులు వారిని పంపించారు ఎక్కడి నుంచి పంపించారు అంటే షిత్తి నుంచి పంపించేశారు యువర్ధాను నదిని దాటారు దాటిన తర్వాత ఎరికో పట్టణంలోనికి వెళ్ళారు పట్టణంలోనికి వెళ్ళిన తర్వాత ఆ పట్టణంలోని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని కుమార్తె ఎవరు అని అంటే రాహాబు రాహాబు చేస్తున్నటువంటి వృత్తి ఏంటి అని జాగ్రత్తగా గమనిస్తే ఆమె ఒక వేశ్య అంటే ఒక బాగా జాగ్రత్తగా గమనిస్తే ప్రేమైన దేవుని పిల్లలరా దేవుని కార్యం జరగాలి అని అంటే ఇజ్రాయేలీలు అంతకుముందు యుద్ధం చేసినటువంటి అలవాట్లు యుద్ధం చేసి గెలవాలి అనంటే వాళ్ళు ధైర్యం వహించాలి వాళ్ళు ధైర్యం వహించాలి అంటే ఇప్పుడు వేగుల వారికి వచ్చే సమాచారం వాళ్ళ ధైర్యాన్ని నింపాలా ధైర్యాన్ని తీసివేయాలనేటటువంటిది మరి ఇక్కడ ఆ సందర్భంలోని దేవుడు ఒక ఆయుధంగా దేవుడు తన పక్షాన ఒక వ్యక్తిని నిలబెట్టుకుంటున్నారు ఆ వ్యక్తి పేరే రాహాబు గారు రాహాబు గారు చెప్పినటువంటి ఒక మాటను మరలా చూద్దామండి రాహాబు గారు వాళ్ళతో చెప్పినటువంటి మాట రెండో అధ్యాయంలోనే మనం గతంలో చదివాము రెండో అధ్యాయము యహో శివ గ్రంథము ఎనిమిదో వచనం నుంచి చూద్దాం ఆ వేగుల వారు పండు కొనక మునుపు రాహాబు వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్ల నేను యహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును నేనెరుగుదును అని అంటుంది అని ఇంకొక మంచి మాట అంటుందండి మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యోహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసినో యోర్ధాను తీరమునున్నటువంటి అమోర్యుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునుకును మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి అని ఉందండి అంటే వీళ్ళకి ఒక సమాచారం తెలిసింది ఒక జాతి బయలుదేరింది ఈజిప్ట్ నుంచి ఐగుప్తు నుంచి ఆ జాతి యొక్క దేవుడే యహోవా ఆయన ముందు ఏ దేశం కూడా నిలవటం లేదు ఇదిగో సముద్రం అనేది అడ్డు వస్తే దాన్ని కూడా పాయలుగా చేశాడు ఈ సంగతి వీళ్ళు విన్నారు విన్నటువంటి ఈ మాటలు విని అందరూ కూడా గజగజలాడుతూ ఉన్నారు గజగజలాడుతున్నటువంటి ఈ సమాచారాన్ని ఎవరికి తెలియజేయాలి అని అంటే వాళ్ళు భయపడుతున్న సంగతి మన శత్రువు మన గురించి భయపడుతున్నాడంటే మనకు ధైర్యం ఎక్కువ కదండి అలానే ఇజ్రాయేలీలు యొక్క శత్రువులైనటువంటి ఈ కనానీయులు పెరుజీలు హివ్వీలు హిత్తీలు వీళ్ళందరూ కూడా ఆ దేశంలో ఉంటున్నారు ఎరికో పట్టణం మొదలుకొని ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి అన్ని జనులు వీళ్ళు వీళ్ళు పాపం అనేది పండిపోయింది పాపం అనేది పండిపోయింది కనుక ఆ దేశంలో వాళ్ళని నిర్మూలం చేయాలి నిర్మూలం చేయాలి అంటే దేవుడు అక్కడికి ఇదిగో ఈ సైన్యాన్ని ఇజ్రాయేల్ సైన్యాన్ని అక్కడికి పంపించాలి పంపించాలి అంటే వీళ్ళకి ఒక ధైర్యం ఉండాలి ఆ ధైర్యం నింపడానికి దేవుడు తన ఆయుధంగా వాడుకున్నటువంటి సాధనమే ఈ రాహాబు రాహాబు గారు ఎప్పుడైతే ఈ మాటలు చెప్పారో చెప్పిన తరువాత వాళ్ళలో ధైర్యం నిండింది మన దేవుడు చాలా గొప్పవాడు శత్రువులకి భయం పుట్టించాడు మన వలన కాబట్టి దేవుడు మా దేవుడు మాతో ఉన్నాడు అన్నటువంటి ఈ సమాచారాన్ని తీసుకొచ్చేసేసి మోషేకును అక్కడ క్షమించండి అక్కడ ఉన్నటువంటి యహోశివాకును మరి యహోశివాతో పాటు ఉన్నటువంటి ఆ జనులందరికీ కూడా ఈ సమాచారాన్ని తెలియజేసేసినప్పుడు ప్రేమైన వార్లారా ఆ సమాచారం అనేది అందగానే అందరం కూడా ధైర్యపడ్డారు దేవుణ్ణి స్తుతించారు స్థుతించిన తరువాత దేవుడు ముందుగా ప్లాన్ చెప్పాడు ఇదిగో బాబు నీకు ఒక ప్లాన్ చెబుతున్నాను యహోశివా లే లేచేసి సిత్యం నుంచి బయలుదేరండి యోర్ధాను నది దగ్గరికి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒక ప్లాన్ చెప్పబోతున్నాను అని చెప్పారు ఇదిగో ఎర్లీ మార్నింగ్ బయలుదేరాడు దేవుని పనిలోని తెల్లవారుజామును బయలుదేరాడండి ఏమంటే వాళ్ళకి ఒక క్యాంపు జరుగుతుంది కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు అందరూ కూడా సిత్యం నుంచి బయలుదేరారు యోర్ధాను నది అంచు దగ్గరకు వస్తూ ఉన్నారు వచ్చేటప్పుడు దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమంటున్నారు మరల చదువుతాం ఆ మాట మూడు అధ్యాయము యహోశివా గ్రంథము మొదటి వచనం నుంచి యహోశివా కువన లేచినప్పుడు అతడును ఇజ్రాయేలు వారందరూను సిట్టిము నుండి బయలుదేరి యోర్ధనునకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి ఒక నదిని దాటాలిప్పుడు ఏమంటే ఇజ్రాయేలీల నిర్గమము అంటారు ఎక్సోడస్ అని అంటారు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెడలిపోయేటటువంటి మార్గంలోని కొన్ని ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ అంటారు అంటే కొన్ని మైలురాళ్ళు జీవితంలోని ఎప్పటికీ గుర్తుండేటటువంటి కొన్ని మైలురాళ్ళు అనేవి వీళ్ళకున్నాయి అందులోని ఇక్కడ దేవుడు ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ని వారి యొక్క జీవితాల్లోని వారి ప్రయాణంలోని దేవుడు కనపరచాలి అనుకుంటున్నారు ఇప్పుడు ఆ మైలురాయిని దాటడానికి సిద్ధంగా వాళ్ళు ఉన్నారు దేవుడు వారిని సిద్ధపరుస్తూ ఉన్నారు వాళ్ళు ఎక్కడికి వచ్చేసారు ఇప్పుడు శిత్తి నుండి యోర్ధాను యొక్క అంచులకు వచ్చేసారు వచ్చిన తర్వాత అక్కడ మూడు రోజులు ఉన్నారంట చూడండి మాట రెండో వచనం మూడు దినములైన తరువాత నాయకులు పాళ్యములో తిరుగుచు జనులకు ఎలాగూ ఆజ్ఞాపించి క్యాంప్ వేసేసారు అక్కడ ఏమా క్యాంప్ అంటే పాళ్యము అంటారు ఈ క్యాంప్ లోపల ఎప్పుడు కూడా మనకి క్యాంప్ అనగానే మీకు ఒకటి గుర్తుకు రావాలి క్యాంప్ అంటే క్యాంపులో సెంటర్ పాయింట్లోనేమో ప్రత్యక్ష గుడారం ఉండాలి ఈ ప్రత్యక్ష గుడారానికి పన్నెండు గోత్రాల వారు చుట్టూ ఉండాలి ఈ పన్నెండు గోత్రాల వారు ఉన్నటువంటి ఈ క్యాంపు యొక్క లోపలి భాగాన అంటే మధ్యలోనేమో ప్రత్యక్ష గుడారం ఉంటుంది ప్రత్యక్ష గోడారానికి చుట్టూ కూడా లేవీల యొక్క పిల్లలు ఆ సామాన్ భద్రపరచడం కానివ్వండి ఆ ప్రత్యక్ష గోడారంలో పనిచేయటం కానీ ఇవి చేస్తూ ఉంటుంటారు ఈ క్యాంపులో ఉన్నటువంటి వీళ్ళల్లో ఉన్నటువంటి నాయకులను పిలిచి ఆ నాయకులందరూ కూడా క్యాంప్లోనికి ఆ పాళ్యంలోనికి పోయి జనులకు ఏం చెబుతున్నారు చూడండి ఒకసారి మూడు అయిపోయింది సిత్తిం నుంచి యోర్దాను నది దగ్గరకు వచ్చేసారు యోర్దాను నది యొక్క అవ యువతల బాగానే ఉన్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి దాటి నదిని దాటి అవతలకు వెళ్ళాలి అమ్మ అవతలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎరికో పట్టణపు ఒడ్డుకొచ్చి ఎరికో పట్టణం అనేది చాలా ఏమంట దృఢమైనటువంటి పట్టణం దానికి ఒక భయంకరమైనటువంటి పటిష్టమైనటువంటి ప్రాకారం అనేది ఉంది ఆ దేశంలోని వ్యాపారం అనేది జరగడానికి అతి ప్రాముఖ్యకరమైనటువంటి పట్టణమే ఎరికో పట్టణం వ్యాపారం ఎక్కువగా జరిగేటటువంటి పట్టణం ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను దేవుడు ఐగుప్తీయుల బారిలో నుంచి తప్పించి తీసుకొచ్చినటువంటి ఇజ్రాయేలీలకు వారిని లోపడిచే విధంగా అక్కడ వారినో వారిని పాపాత్మలను నిర్మూలన చేయడానికి దేవుడు మరి సిద్ధం చేశారు పాపం అనేది పండిపోయింది కనుక వాళ్ళని నిర్మూలన చేయడం కోసం ఆ పనిని ఇజ్రాయేలీలకు అప్పచెప్పారు ఇప్పుడు ఇజ్రాయేలీలు ముందు ఇజ్రాయేలీలు దేవుడి పనిలోని ముందుకు వెళ్ళాలి అని అంటే ముందు వీళ్ళు నమ్మాలి దేవుణ్ణి రాబోయేటటువంటి ఒక భయంకరమైనటువంటి గడ్డు కాలం వెళ్ళే మార్గం తెలియదు వెళ్ళే ప్రజలు ఎలా ఉంటారో తెలియదు అక్కడ జరగబోయేటటువంటి పరిస్థితులు తెలియదు ఇప్పుడు వీళ్ళకి వీళ్ళు ధైర్యం అనేది ఊహించాలి వీళ్ళు ధైర్యపడాలి ఆల్రెడీ ధైర్య పడటానికి మొట్టమొదటి అడుగుగా దేవుడు ఎన్నో అద్భుతాలను చేసుకుంటూ వచ్చారు అందులో భాగంగానే తన కుమార్తె అయినటువంటి రాహాబు అనేటటువంటి ఒక స్త్రీ ద్వారా ఒక అమ్మ ద్వారా వీళ్ళని ధైర్యం నింపేటటువంటి మాటలు ఆమె ద్వారా చెప్పించారు ఇప్పుడు ఉత్సాహంతో నిండిపోయి ఈ లక్షల మంది జనాంగం బయలుదేరి ఆ యోర్ధను నది యొక్క అంచులకు వచ్చేసారు వచ్చిన తర్వాత జనమందరూ కూడా జరగబోయేటటువంటి ఒక ప్లాన్ చెబుతున్నారండి అమ్మా అక్కడ జరిగేటటువంటి ఒక ప్లాన్ ఏం ప్లాన్ చెబుతున్నారు చూడండి ఒకసారి మూడో వచనం మీరు మీ దేవుడైన యహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూసినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దానిని దాని వెంబడి వెళ్ళవలను అని అన్నారు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మంచి మాటలు చెబుతున్నారండి మీరు మీ దేవుడైన యోహోవా నిబంధన మందసము అనే మాట నిబంధన మందసము అని అంటే నిబంధ ఆర్క్ ఆఫ్ కోవనెంట్ అని అంటారు ఇంగ్లీష్లో నిబంధన మందసం అంటే ఏంటిది దేవుని యొక్క నిబంధన మందసం అంటే ఏంటిది నిబంధన మందసం అనేది ప్రియమైన దేవుని పిల్లలారా తుమ్మ చెక్కలతో చేయబడినటువంటి ఒక చెక్క పెట్టె తుమ్మ చెక్కలతో చేయబడినటువంటి ఒక పెట్టె ఆ పెట్టెని ఏమంటారు అంటే ఓకేనా నిబంధన మందసం అనంటారు తుమ్మ చెక్కలతో చేసేసారు దీన్ని ఎలా చేసేసారు అని అంటే తుమ్మ చెక్కలతోనేమో చేసి ఏమంటే కొంత పొడవు ఉంటుంది వెడల్పు ఉంటుంది ఎత్తు ఉంటుంది ఇలా ఒక మనకి ఇంతకుముందు పాత మనకు ఉన్నటువంటి పూర్వీకులు అమ్మవాళ్ళు నాన్నవాళ్ళు ఆడినటువంటి ఒక చెక్క పెట్టలు ఉంటాయి కదా అంతకుముందు ఆ చెక్క పెట్టెలు లాంటిది ఒక చెక్క పెట్టెను తయారు చేయమన్నాడు దేవుడు దేంతో తయారు చేయాలి అని అంటే తుమ్మ చెక్కనే దేవుడు అండి తుమ్మ చెక్కను కాకపోతే టేకు చెక్కను వాడమనొచ్చు కదా అమ్మా ఇంకా అంతకంటే ఇంకా గట్టి అక్కడ ఉన్నటువంటి మంచి మంచి చెట్లు ఉన్నాయి ఆ అలాంటి చెట్లు అన్నిటి వదిలిపెట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే తుమ్మ చెక్క అనేది కామన్గా టేకు ఎక్కువ వాల్యూనా లేకపోతే తుమ్మకెక్కువ వాల్యూనా అంటే తుమ్మక చాలా తక్కువ తుమ్మను ఎవరు కూడా సరిగ్గా పట్టించుకోరు అది పనికిరానటువంటి చెక్క అలాంటి పనికిరానటువంటి చెక్కతోని దేవుడు మందసాన్ని చేయించేశాడు ఆ మందసాన్ని ఒక పెట్టెను చేయించేసేసి ఆ పెట్టెను చేయించిన తర్వాత పెట్టెకు పైన ఒక పట్టిలాగా వేయించేశారండి జవా అంటారు దాన్ని ఓకేనా ఒక పట్టి వేయించేశారు ఆ పట్టి పైన దాన్ని కవర్ చేయాలి కదా మూతంతా కూడా దాన్ని మూత పెట్టాలి కదా ఆ మూతను పెట్టి ఈ చెక్కలో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని లోపల మరియు బయట అన్ని భాగాలను కూడా బంగారు రేకుతోని దాన్ని శుభ్రంగా కూడా చెక్క కనపడకుండా చేయండి అని అన్నారండి లోపల ఉన్నది ఏంటది చెక్క బయటికి కనపడేది ఏంటది మొత్తం కూడా బంగారంతో పోతబడినటువంటిది ఈ పూర్తిగా మూసేశారు దానికి ఒక మూత ఉంది ఆ మూత పైన ఏమంటే కరుణాపేయటము అని అంటాము దాన్ని ఆ మూత పైన ఆ కవర్ పైన రెండు దేవదోతలు ఎదురెదురుగా రెక్కలన్నీ విప్పేసేసేసి ఆ పెట్టెనంతటిని కూడా ఆ మందసాన్ని అంతటిని కూడా ఆవహించినట్టుగా ఆవరించి ఉన్నట్లుగా అలాంటి రూపాన్ని దేవుడు సిద్ధం చేయమన్నాడు ఇందులోని ఒక చెక్క ఉంది ఒక బంగారం అనేది రెండు కనిపిస్తూ ఉన్నాయి మనకి ఇందులో ఎందుకు దేవుడు చేయించారు అని అంటే ఇందులోని మూడు రకాలైనటువంటి వస్తువులు దేవుడు పెట్టమన్నారు మూడు రకాలైనటువంటి వస్తువులు అందులోని మొదటిది దేవుడు మోషేకు ఇచ్చినటువంటి పది ఆజ్ఞలు ధర్మశాస్త్రం అని అంటాం ఈ పది ఆజ్ఞలు దాంట్లోనే పెట్టాలి ఆ పెట్టెలో పెట్టాలి దాన్ని భద్రపరచడం కోసం దేవుడు ఈ బాక్సును రెడీ చేయమన్నారు మందసము అని అన్నాం కదండీ దేవుని మందసము దీని లోపల మొదటిది ధర్మశాస్త్రం అంటే దేవుడు రాయించినటువంటి పది ఆజ్ఞల పలకలు రెండవది వచ్చేసరికినే అహరోను మోసే ఇద్దరు కూడా అన్నదమ్ములు ఉన్నారు కదా ఈ అహరోను గారి దగ్గర ఒక కర్ర ఉండేది ఆ కర్రను లోపల పెట్టేసేసారండి అహరోను గారి దగ్గర వాడినటువంటి ఒక కర్ర అతను ఒక యాజకుడు అతని దగ్గర ఉన్నటువంటి ఒక కర్రను లోపల పెట్టారు ఎప్పుడైతే లోపల పెట్టారో ఈ కర్ర కర్ర అంటే ఏంటిది మనం జనరల్గా గమనిస్తే కర్ర అంటే చెట్టు కొమ్మ నుంచి నరికి వేసిన తరువాత వేరు చేయబడినటువంటి భాగాన్ని ఏమంటే కొమ్మ వేరు కర్ర వేరు కొమ్మ అనేది ఏంటి అంటే చెట్టులో కలిసి ఉంటే దాన్ని కొమ్మ అంటాం ఆ కొమ్మను నరికిన తర్వాత బయటకు వచ్చి ఎండిపోయి చచ్చిపోయినటువంటి ఆ మొక్కను ఏమంటాం అంటే మనం కర్ర అంటాం అలాంటి ఎండిపోయి మృతమై ఉన్నటువంటి ఈ కర్రను తీసపోయి లోపల పెట్టమని కానీ దాంట్లోని ఒక చిగురించింది అంట జీవం వచ్చేసింది తర్వాత ఇది ఒక కర్ర మూడోది వచ్చేసరికి దాంట్లోని ఒక అరణ్యంలో దేవుడు ఆకాశం నుండి కురిపించినటువంటి ఆహారం మన్నాను కూడా దాంట్లో పెట్టారు ఈ మూడు వస్తువులు దాంట్లో పెట్టారు మొత్తం ఐదు కనిపిస్తానే మనకి తుమ్మ చెక్కతో చేయబడింది బంగారపు రేకుతో పొతగబడింది మూడోది వచ్చేసరికి దాంట్లోని ధర్మశాస్త్రపు పలకలు అనేవి దాంట్లో ఉంచబడ్డాయి అహరోను గారి చిగురించినటువంటి కర్ర దాంట్లో ఉంచబడింది ఇదిగో మన్న అనేది ఉంచబడింది ఈ మందసాన్ని ఈ చెక్క పెట్టిన మోయడానికి మూత కర్రలు అనేవి ఉంటాయి అటు ఇటు కూడా మూతకర్రలు అనేవి ఉంటాయి అవి ఉభజన పెట్టుకొని యాజకులు ఆ మందసాన్ని తీసుకొని వెళుతూ ఉంటుంటారు వెళుతూ ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు అందరూ కూడా లేచి దాన్ని చూడాలంట మొదటిది అమ్మ మంచి ప్లాన్ ఇది ఒక ఇంపార్టెంట్ మైల్ ఒక ఒక తిరుగులేనటువంటి మైలురాయి వాళ్ళ జీవితంలోని ఎప్పటికీ కూడా ఎప్పుడో జరిగినటువంటి మందసం ఏంది వాళ్ళు నడవటం ఏంటి వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ మందసాన్ని చూడటమేంటి ఇప్పుడు ఆ మందసం భూమి మీద లేదు అలాంటి మందసాన్ని గురించి దేవుడు ఎందుకు రాయించి మన కోసం ఇచ్చేశాడు ఆ మందసం నుంచి మనం ఏమైనా నేర్చుకోవాల్సింది ఉందా వీళ్ళ ప్రయాణంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం నుండి దేవుడు మనతో ఏమైనా మాట్లాడుతున్నారా అనేది ఇదిగో యహోశివ గ్రంథపు మూడు నాలుగు అధ్యాయాల్లోని దేవుడు అద్భుతమైనటువంటి ప్రణాళికను దేవుడు రాయించారు ప్రేమైన వార్లారు ఇప్పుడు మందసాన్ని మోసుకొని వెళ్ళేటప్పుడు ప్లాన్ మరలా ఇప్పుడు చదువుదాం ఆ మాట ఎంత బాగుంటుందో చూడండి మూడవ వచనం యహోశివ గ్రంథము మూడో అధ్యాయమో మూడవ వచనం మీరు మీ దేవుడైన యహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరు అందరూ చూడాలి దాన్ని దాన్ని చూడాలి చూసినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాన్ని వెంబడించవలెను అని అన్నారు దాని వెంబడి వెళ్ళాలి అని అంటున్నారు చూడాలి మొదటిది రెండోది దాన్ని వెంబడి వెళ్ళాలి నెక్స్ట్ ఏం చేయాలయ్యా అంటే నెక్స్ట్ మీకును దానికి దాదాపు రెండు వేల కొల మోరల ఎడమండవెళ్ళడం అని అన్నారు గ్యాప్ ఎంత ఉండాలంట ఆ యాజకులు మందసాన్ని మోసుకొని పోతూ ఉంటే మందసానికి మరియు ఈ జనాంగానికి మధ్య డిస్టెన్స్ రెండు వేల కొల మోర్లు అమ్మ మోరంటే ఎంత ఉంటుంది అలాంటి రెండు వేల మోరలు సుమారుగా ఒకటిన్నర కిలోమీటర్ డిస్టెన్స్ అంత దూరంలోని వాళ్ళు ముందుంటారు మీరు వెనక ఉండండి అందరూ చూడాలి అని అంటున్నారు మనం జనరల్గా కనుక ఎందుకు ఇంత దూరం మెయింటైన్ చేయమంటున్నారంటే దేవుడు దగ్గర ఉండటం నాయన మీరు ముందు దగ్గరుంటే అందరూ చూడలేరు ముందున్నోళ్ళు ఉన్నోళ్ళు చూస్తారు వాళ్ళు చూడలేరు అందరికీ కనపడాలి అది అందరికీ కనపడాలంటే అది ఎత్తైనటువంటి ప్రాంతంలో ఉండాలి అక్కడేమో పర్వతాలు అలా ఎత్తైనటువంటి ప్రాంతంలో లేదు కాబట్టి ఇప్పుడు అందరికీ కనపడాలంటే ఇదిగో కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ముందుగా యాజకులు నడుస్తూ ఉంటారు ఆ నడుస్తూ ఉన్నప్పుడు అందరికీ కనపడే విధంగా వాళ్ళు ఒకటిన్నర కిలోమీటర్ ముందుకు వెళితే అందరికీ కూడా ఆ మందసం కనపడిద్ది ఆ మందసాన్ని కనబడిన తర్వాత దాన్ని చూస్తూ దాన్ని వెంబడించి మీరు అలా వెళ్ళండి అని అన్నారండి అందరికీ కనపడేటటువంటి మందసం అనంట ఇంకా నెక్స్ట్ ఏమంటున్నారు నెక్స్ట్ రెండు వేల మూర్ల ఎడమండవలను మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు మీరు ఎక్కడికి వెళుతున్నారో మీకు తెలియదు అమ్మ మనకి కూడా మన జీవితంలో ఏం చేస్తున్నామో మన జీవితంలోని కొన్ని మనకు తెలియనటువంటి రేపు ఏం జరిగిద్దో మనకు తెలియదు కాబట్టి మన జీవితంలోని మనం వెళ్ళేటటువంటి మార్గం మనకు తెలియదు కాబట్టి ఆ రోజు వాళ్ళు వెళుతున్నటువంటి మార్గంలోని వాళ్ళకి తెలియదు కాబట్టి దేవుడు ఏమంటున్నారు మీరు జాగ్రత్తగా చూడండి అయ్యేదాన్ని ఇదిగో ఆ మందసాన్ని జాగ్రత్తగా చూడండి ఆ మందసాన్ని చూసి దాన్ని వెంబడించండి దాన్నే చూస్తూ ఉండండి దాన్నే వెంబడిస్తూ ఉండండి ఇదిగో మీ చూపు పక్కకు వెళ్ళకూడదు దాన్నే చూడాలి దాన్నే వెంబడించాలి అలా వెంబడించాలి ఎందుకంటే మీరు వెళ్ళే మార్గం మీకు తెలియదు మీరు వెళ్ళేది ఇప్పుడు పైగా వీళ్ళకి ఒక నది అడ్డం ఉందండి ఏమో నది ఆ యోర్ధను నది అని అంటాం నది చూడటానికి చిన్నగా ఉంటుంది కానీ అది ఒక్కొక్క కోత కాలం ఆ సీజన్స్ అనేవి కొన్ని సీజన్స్ వచ్చినప్పుడు ఆ నది బాగా పొంగి పొరిలిపోయేటటువంటి కొంత టైం ఉంటుందండి మన దగ్గర కూడా కొన్ని నదులు ఉంటాయి మన దగ్గర అవి మిగిలిన సంవత్సరంలో అన్ని రోజులు ఎండిపోయే ఉంటాయి కొద్ది కొద్దిగా ఏదో మామూలుగా నడిచిపోయేంత నీళ్లు వస్తూ ఉంటుంటాయి కానీ ఒకానొక సీజన్ వచ్చేసరికి అదంతా ఉప్పెన్లో పొంగిపోయి ఏమంటే పెన్నా నది అనే ఉంది మన దగ్గరలోని కొన్ని రాయలసీమ ఈ ప్రాంతాల్లో కొన్ని నదులు ఉంటాయి అవి మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు తక్కువగా ఉంటాయి కానీ వర్షాకాలం వచ్చేసరికినే విపరీతంగా పొంగిపోతూ ఉంటుంది అలాంటిదే ఇదిగో ఇజ్రాయేలీలు ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి అది ఉరకలేస్తూ ఆ యోర్ధాని నది బాగా పొంగి పొర్లుతున్నటువంటి టైం అది అలాంటి టైం లోపల దేవుడు యహోశివాతో చెబుతున్నారు ఆయన మీరు వెళ్లాల్సినటువంటి టైం వచ్చేసింది లేండి మీకు ఒక ప్లాన్ చెబుతున్నాను లేండి ప్లాన్ చెబుతున్నాను లేండి అని ఇప్పుడు మంచి మాట అంటున్నారు ఏమంటున్నారు ఐ ఐదో వచ్చిన ముందుగా దాని దానికంటే ముందు మాడవద్దు మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు మీరు దానిని గుర్తుపట్టవలను కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు మరియు యహోషువా అంటున్నారు రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును అని అన్నారండి అమ్మ ఏం చేయబోతున్నారంటే అద్భుత కార్యాలని దేవుడు చేస్తున్నారంట అద్భుత కార్యాలంటే ఎలా ఉండాలి చెప్పండి అద్భుత కార్యం అంటే ఎలా ఉండాలంటే మనుషులే చేస్తే అప్పుడప్పుడు కొన్ని మ్యాజిక్లు చేస్తూ ఉంటుంటారు అది అంతా కూడా మాయ ఇది చూసే మనం చప్పట్లో కొట్టుకుంటుంటాము లేకపోతే కొన్ని కట్టడాలను కట్టినప్పుడు వావ్ ఎంత అద్భుతం అని ఉంటుంటాము మన దేశంలోని తాజ్మహల్ అనేది ఉంది ఏమో దాన్ని చూసేసి ఇప్పటికీ కూడా మనం ఏమనుకుంటున్నాం మహా అద్భుతం అని అంటుంటారు డబ్బులు ఉండి ఇద్దరు ముగ్గురు ఆర్కిటెక్ట్లని లోపలిగా పంపించేసి అంతా చూపిస్తే దానికంటే బెటర్గా కూడా కడతారు చైనా వాల్స్ అనేవి ఉన్నాయి అంతకంటే డబ్బు ఉండి మ్యాన్ పవర్ ఉండి మెషిన్ పవర్ కనుక ఉంటే అంతకంటే కూడా గొప్పగా కట్టవచ్చు కానీ ఇక్కడ దేవుడు చేసే అద్భుతం ఎలా ఉంటుందంటే ఇక మళ్ళీ భవిష్యత్తులో కానీ అంతకుముందు కానీ అది జరిగి ఉండదండి అలాంటి గొప్ప సంగతులు దేవుడు చేస్తున్నారు యహోశివ చెబుతున్నారు రేపు మీ మధ్యలో ఒక అద్భుతం జరుగుతుందంట ఈ అద్భుతం నిజంగా హిస్టరీలో ఒకే ఒకసారి జరిగింది ఆ రోజే జరిగింది అమ్మా అంత గొప్ప అద్భుతం అది ఎంత గొప్ప అద్భుతం అని అంటే ఇక ఇప్పటికీ కానీ ఎప్పటికీ కానీ ఈ అద్భుతం మరలా తిరిగి జరగదు అన్ నిజంగానే అద్భుతం అంటే అంత గొప్పగా ఉండాలి ఆ అద్భుతం ఎలా ఉండబోతుంది అని అంటున్నారు అని అంటే ఏమంటున్నారు నెక్స్ట్ అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనిడని జనులకు ఇచ్చను ఆ అద్భుతం వాళ్ళు చూడాలి అని అంటే వాళ్ళు ఎలా పరిశుద్ధ పరిశుద్ధపరుచుకోవాలి అని అంటున్నారు పరిశుద్ధ పరుచుకోవాలి ఇక్కడ మూడు సంగతులు అనేవి ఇప్పటికీ మనం ఆలోచించేసినాం ముందుగా మందసం అనేది బయలుదేరింది మందసం అనేది బయలుదేరింది ఆ మందసం బయలుదేరినప్పుడు ఇజ్రాయేలీలు ఏం చేయాలి వీళ్ళు ఒక అద్భుతానికి సిద్ధపడుతున్నారు అద్భుతానికి సిద్ధపడాలి అంటే దేవుడు ఒక్కొక్క యాక్షన్నే వాళ్ళ జీవితాల్లో చెబుతున్నాడు మొదటిది దాన్ని చూడండి రెండోది దాన్ని వెంబడించండి మూడోది మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోండి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొని దాన్ని చూస్తూ దాన్ని వెంబడించాలి ఏమంటే దేవుడు మన జీవితాల్లో కూడా ప్రియమైన వాళ్ళు ఏదైనా జరగాలి అని అంటే ఇవి ఖచ్చితంగా కూడా ఉండాలండి ఏమ మనం కూడా అనే ఆ మందసాన్ని ఆ నిబంధన మందసాన్ని మనము చూడాలి ఆ నిబంధన మందసాన్ని మనం కూడా వెంబడించాలి ఆ నిబంధన మందసాన్ని చూసేటప్పుడు వెంబడించేటప్పుడు మనల్ని మనం ప్రత్యేక పరుచుకోవాలి పరిశుద్ధపరచుకోవటం అంటే అర్థమేంటి అని అంటే మనల్ని మనం ఈ లోకంలో నుండి దేవుడు ఏ ఉద్దేశంతోనైతే మనల్ని ప్రత్యేక దేవుడు మనల్ని ఎందుకోసమైతే భూమి మీద పుట్టించారో దాని కొరకు మనల్ని మనం ప్రవి పవిత్ర పరుచుకోవాలి దేవుడు మనల్ని ఎందుకొరకు పుట్టించారో ఒక మాట చదువుకొని ఇక్కడ కొద్దాం మరలా అపోస్తుల కార్యాల్లోని దేవుడు మనల్ని ఎందుకొరకు పుట్టించారు అనేది అపోస్తుల కార్యములో పదిహేడో అధ్యాయంలోని పదిహేడో అధ్యాయము ఇరవై ఆరో వచనం చూద్దాం ఇరవై ఆరో వచనం మరియు యావత్ భూమి మీద కాపురముందుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించారంట ఎందుకు సృష్టించారు అనంటే ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము అని అన్నారండి దేవుణ్ణి వెతకాలి అని అంటే ఈ లోకంలో మనం కలవకూడదు మనల్ని మనం ప్రత్యేకపరుచుకోవాలి దేవుని కోసం బ్రతకాలి దేవుడిచ్చినటువంటి ఈ నిర్ణయకాలం ఈ ఆయుష్ ఈ దేవుడిచ్చిన ఈ శరీరం ఈ దేవుడిచ్చినటువంటి సమస్తము కూడా దేవుని కొరకు ఉపయోగపడాలి అని అంటే ప్రేమ వార్లరా దేవుని కొరకు మనం ప్రత్యేకపరచుకోవాలి మనం లోకంలో నుంచి వేరుపరచబడాలి అలా వేరుపరచబడటమే దాన్నే పరిశుద్ధపరచుకోవటం అని అంటారండి కాబట్టి దేవుడు ఏమంటున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలతో నైనా మీకు ఒక అద్భుతం అనేది జరగబోతూ ఉంది ఇదిగో మీరు ఎన్నడూ కూడా గతంలో కానీ ఇంకే ముందు ఎన్నడో కానీ జరగనటువంటి ఒక అద్భుతాన్ని మీకు నేను చూపిస్తున్నాను దాని కొరకు మీరు ఇదిగో ఆ నిబంధన మందసాన్ని చూడండి ఆ నిబంధన మందసాన్ని వెంబడించండి అలా చేసేటప్పుడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొని ఆ కార్యంలో ముందుకు వెళ్ళిపోండి అని అన్నాడండి ఇక్కడ మీరు బాగా గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలు అసలు ఏంటి అద్భుతం అని అంటే ఇంకా నెక్స్ట్ చెబుతున్నారండి చూడండి వచనం ఆరో వచనం కూడా చూద్దాం మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి ఏడో వచనం అప్పుడు యహోవా యోహోశువాతో ఎట్లనో నేను మోసేకు తోడైయుండినట్లు నీకును తోడయుంందునని ఇజ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను మీరు యోర్ధాను నేళ్ల ధరికి వచ్చి యోర్ధానులో నిలువుడని మ నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించము అని అన్నారండి మొట్టమొదట ఏం చేయాలంట మొట్టమొదట ఏం చేయాలి అని అంటే ఎవరైతే నిబంధన మందసాన్ని మోస్తూ ఉన్నారో ఎవరైతే నిబంధన మ యాజకులు కదా ఆ యాజకులు అలా మోస్తూ అక్కడికి వెళ్ళాలి ముందు నదిలోనికి ఫస్ట్ వెళ్ళాల్సింది వీళ్ళే నదిలోనికి వెళ్ళేటప్పుడు మొట్టమొదట మనం నదిలోకి వెళ్ళేటప్పుడు పైన బరువుంది పైన దేవుడు సర్వలోకనాథుని యొక్క దివ్య మందసం అనేది ఉంది ఆ మందసాన్ని పట్టుకొని వీళ్ళు నదిలోనికి వెళ్ళాలి ఇక్కడ జరగబోయేటటువంటి అద్భుతం ఏంటి అని అంటే వాళ్ళు ఎప్పుడైతే లోపలికి వెళుతున్నారో అప్పుడు ఒక అద్భుతం జరిగిద్దంట చూడండి ఏంటి అని అంటే ఇంకా ఇంకా మంచిగా చదువుకుంటుందాం ఇంకా ఎనిమిదవ వచనం మీరు యోర్ధాను నీళ్ల ధరికి వచ్చి యోర్ధానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించము కాబట్టి యహోశివ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యోహోవా మాటలు వినుడని ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను సర్వలోకనాదుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్ధాను దాటబోచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కణానీయులను హిట్ీయులను హివ్వీలను పెరుజీయులను గిర్గేశీయులను అమోరియులను యబూషీయులను వెళ్ళగొట్టుననియు దీని ద్వారా మీరు తెలుసుకుంటారు ఇప్పుడు జరగబోయేటటువంటి ఇదిగో మీరు అవతలకు వెళ్ళి కొన్ని ఏమంటే కొన్ని జాతులు మనుషులు ఉన్నారు భయంకరమైనటువంటి దేహ దారుద్యం కలిగినటువంటి వారు ఉన్నారు అలాంటి వారందరూ మీకు లోపడతారు అన్న సంగతి ఈరోజు దేవుడు మీకు ఒక తన కార్యం ద్వారా నెరవేర్చబోతున్నాడు అని అన్నారు మన జీవితంలో కూడా ప్రియమైన దేవుని పిల్లలరా టార్గెట్ చాలా పెద్దగా ఉంటుందండి మనకు తెలియనటువంటి ఎన్నో చీకటి సంగతులు మన జీవితంలో జరుగుతూ ఉంటుంటాయి అండి ఏమంటే మనం అనుకున్నది కొన్నిసార్లు మనం అనుకున్నది జరగకపోవచ్చు అండి కొన్నిసార్లు ఆరోగ్యపరంగా దెబ్బతింటుంటాం ఆర్థికంగా దెబ్బతింటుంటుంటాం మన వాళ్ళు అనుకున్న వాళ్ళ వల్ల దెబ్బతింటుంటుంటాం జీవితంలోని కొన్నిసార్లు ఇంకా అసలు మనం ఏమి చేయలేములే మన జీవితం అంత అయిపోయిందిలే అనుకున్నప్పుడు కూడా ఇదిగో యోర్ధాను నదిని దాటిన తర్వాత ఏమైందో తెలియనటువంటి వాళ్ళ బ్రతుకులలోని దేవుడు ఎలా ధైర్యం నింపుతున్నాడో ఇదిగో దేవుడు వాళ్ళకు చెప్పిన సూత్రాన్ని నీ జీవితంలో నా జీవితంలో కనుక మనం పాటిస్తే ఎలాంటి ఆటంకం ఎలాంటి మనకు ఎలాంటి అవరోధం మన ముందున్నా కూడా దేవుడు దాన్ని ఇట్టే పాయలుగా చేయగలడో ఆయన ఎందు మరి అలాంటిది జరగాలి అని అంటే ముందుగా మనం ఏం చేయాలో మనం తెలుసుకోవాలండి అందుకే ఇజ్రాయేలీల జీవితాల్లో జరిగినటువంటి గొప్ప సంఘటనను మనకు ఒక ఉదాహరణగా దేవుడు మన కోసం ఇది సిద్ధపరుస్తున్నాడు ఇంకేమంటున్నారు ఇంకా వచనం పన్నెండవచనం వచనం ప్రతి కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యున్ని ఇజ్రాయేలీల గోత్రములో నుండి పన్నెద్దరు మనుష్యులను ఏర్పరుచుకొని సర్వలోకనాదుడగు యహోవా మందసమును నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్ధాను నీళ్ళను మొట్టగానే యోర్ధాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును ఏమంటే ఏం జరుగుతుందంటే అద్భుతం ఇది వండర్ఫుల్ అండి ఇదే అండి అద్భుతం అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇదిగో మందసం అనేది వచ్చేసింది మందసాన్ని మోసేటటువంటి యాజకులు ఆ మందసాన్ని పట్టుకొని వెళుతూ ఉన్నారు మందసాన్ని పట్టుకొని వెళుతూ ఉన్నటువంటి వాళ్ళ బ్రతుకులోని ఎప్పుడైతే యోర్ధాను నదిలోనికి అడుగు ఎలా పెడతారో కాళ్ళకు నీళ్లు తగలగానే యాజకుల కాళ్ళు అరికాళ్లకు నీళ్లు తగలగానే ఆ నీళ్ళన్నా కూడా ఎగురించి నది అంతతో ఎలా వచ్చేసింది నది చాలా ఫోర్స్ఫుల్గా వచ్చేసింది అది కూడా ఈ కోత కాలంలో ఎక్కువగా ఫోర్స్గా వచ్చేసింది ఎక్కువగా ప్రవహించే ఉధృతంగా ప్రవహించేటటువంటి కాలం అది అలాంటి కాలం లోపల నదిని దాటాలి అని అంటే అది కూడా లక్షల మంది అనేది ఎన్ని పడవలు వేయాలి ఎన్నిసార్లు తిరగాలి వీళ్ళందరూ అవతలకు వాళ్ళు పోయినట్టు ఒక పది మంది పోయారు అనుకోండి ఆ సైన్యం కనుక పది మంది పోగానే వాళ్ళని చంపేస్తే అలా కాదు ఈ లక్షల మంది వన్ షాట్లో బయలుదేరాలి ఒకేసారి బయలుదేరాలి వీళ్ళందరిని చూసి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని ఒక్కసారిగా శత్రువులకు వినపడగానే అమ్మో ఇలా దేవుడు మరలా రంగంలో దిగేశాడు ఒకప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడంట ఇదిగో ఏకంగా ఇప్పుడు నదిని ఎండగట్టేస్తున్నాడు వచ్చేటటువంటి నీళ్ళని పైకి ఏకరాశిగా నిలబెట్టేవాడు ఏమంటే ఎప్పుడైతే కాళ్ళు అలా అరికాళ్ళు తగులుతాయో నదిలోని నీళ్ళని చప్ప పను ఎవరో లాగేసినట్టుగా వెనక వెళ్ళిపోతాయి అంటండి చరిత్రలో ఎప్పుడైనా ఇది ఎప్పుడైనా జరిగిద్దే ఇది ఇంకెప్పుడైనా అంటే ఎప్పటికీ జరగదు ప్రేమైన వాళ్ళారు ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఎర్ర సముద్రానికి యోర్ధాను నదికి తేడా రెండు గమనించాలి మనం ఇక్కడ ఎర్ర సముద్రంలోనికి మరియు యోర్ధాను నదికి జరిగినటువంటి ఈ రెండు ఈ కార్యక్రమాల గురించి రెండు అద్భుతాల గురించి చూస్తే అప్పుడు మోసే ఉన్నారు ఇప్పుడు యహోషివా గారు ఉన్నారు నాయకుడిగా అప్పుడు మోసే అక్కడికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రపు అంచుకొచ్చిన తర్వాత వెనకేమో ఫరో సైన్యాలు వెంబడిస్తున్నాయి అప్పుడు దేవుడికి మొరపెట్టారు వీళ్ళందరూ కలిసేసి నాయనా మరి ఇక్కడికి వచ్చేసాము మరి మమ్మల్ని ఎలాగైనా కాపాడు అని అన్నప్పుడు దేవుడు తన శక్తి ద్వారా సమస్తాన్ని కూడా ఆయనే పాయలుగా విడగొట్టేశారు పాయలుగా విడగొట్టిన తర్వాత వీళ్ళు కాముగా వెళ్ళిపోయారు వీళ్ళు చేసింది ఏం లేదు ఒక రిక్వెస్ట్ మాత్రం చేసేసారు కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఏమంటుండంటే ఇదిగో మీరు వెళ్ళేటటువంటి ప్లాన్ ఏంటిది అని అంటే ముందుగా మందసాన్ని ఎత్తుకోండి యాచకులు బయలుదేరాలి యాచకులు బయలుదేరి యాచకులకు చెబుతున్నటువంటి మాట ఏంటి అని అంటే మీరు వెళ్ళి ఆ మందసాన్ని భుజముల మీద పెట్టుకొని మోస్తూ ఆ దేవుడి అందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ఎప్పుడైతే అయోర్ధాను నదిలోనికి కాళ్ళు అలా పెట్టేస్తారు అరికాళ్ళు నీళ్లకు తగలగానే నీళ్ళన్నీ కూడా పైకి అలా ఏమైపోతాయంటే ఏకరాశిగా వెనక్కి అంతా కూడా వెళ్ళిపోయి ఏకరాశిగా నిలబడతాయి అన్నారట ఏమంటే ఇదే మాట కనుక మనకు చెప్పారనుకోండి దేవుడు ఇందులోని మనకు కనుక ఇదే మాట చెబితే మనలో ఎంతమంది ముందుగా అడిగేస్తారు చెప్పండి మందసాన్ని మీరేమోయండి అని ఒక నలుగురిని పిలిచేసేసేసి సంఘంలో ఉన్నటువంటి ప్రతి సంఘంలో ఉన్నటువంటి పెద్దలు అనుకున్నోళ్ళు వాళ్ళు కానివ్వండి సంఘాన్ని నడిపించే వాళ్ళకి కానివ్వండి ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకు కానివ్వండి మీరు అందరూ కలిసేసి వెళ్ళండి అమ్మా నదిలో కాళ్ళు పెట్టండి అని అంటే ఆ నదిలో కాళ్ళు పెట్టడం తర్వాత ముందు నదిలో పడ్డం అంటే మాత్రానికి మళ్ళీ తిరిగి ఉత్తమం రావన్నటువంటి అవిశ్వాసంతో ఉంటాం అల్ప విశ్వాసంతో ఉంటాం దేవుడు అందుకే అన్నారండి ఇదిగో నిబంధన మందసం అనేది బయలుదేరుతా ఉంది ప్రతి ఒక్కళ్ళు నమ్మాలండి ముందుగా ప్రతి ఒక్కళ్ళు నమ్మాలి నమ్మిన తర్వాత ఏమంటున్నారు అక్కడ వీళ్ళ కార్యక్రమం వీళ్ళ వీళ్ళకి వాళ్ళు నమ్మారా నమ్మలేదు తర్వాత ఎవరు ఎక్కడ ఎర్ర సముద్రంలో వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా సరే ఎర్ర సముద్రాన్ని దాటేసేసారు కానీ ఇక్కడ మాత్రం అలా కాదు వీళ్ళు ఖచ్చితంగా నమ్మాలి నమ్మి తీరాలి దేవుని మందసాన్ని భుజాన్ని పెట్టుకోవాలి ఆ నదిలో అడుగు పెట్టాలి అడుగు పెట్టిన మరుక్షణం నీళ్లు ఆవిరైపోతాయి మొత్తం కూడా నీళ్ళని ఎగబాక్కుంట పైకి వెనక్కి అన్నీ కూడా పేల్చబడతాయి పేల్చబడి ఏమైపోతాయి అవి ఏకరాశిగా నిలబడతాయి అని అంటున్నారండి ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుస్తాయి అని అంటున్నారండి అంటే వీళ్ళలోని వీళ్ళతోని ఒక కార్యక్రమాన్ని దేవుడు చేపిస్తున్నారు వీళ్ళకు ఒక ట్రైనింగ్ లాగా వేస్తున్నారండి ముందుగా వాళ్ళు ఏం కావాలి వాళ్ళు నమ్మాలి దేవుణ్ణి వాళ్ళు నమ్మాలి విశ్వసించాలి విశ్వసించిన తర్వాత దేవునికి విధేయులుగా మారాలి వెంబడించడం అంటే విధేయులుగా మారాలి అవును మా దేవుడు నిజంగానే మమ్మల్ని కాపాడతారు అన్నటువంటి నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని జీవితంలో ఆచరిస్తూ ఉన్నారు ఇదిగో ఎప్పుడైతే ఆ మందసాన్ని పట్టుకున్నారో పట్టుకున్నటువంటి వాళ్ళు అడుగు పెట్టారు అడుగు పెట్టిన మరుక్షణం నీళ్ళన్నీ కూడా ఆపబడ్డాయి నీళ్ళన్నీ ఆపబడి ఇదిగో మొత్తం కూడా ఏమైపోయినా ఏకరాశిగా నిలబడినాయి అంట ప్రేమైన వారిలో నిలబడినప్పుడు వీళ్ళు ఏమంటే మళ్ళీ ఒకవేళ నీళ్ళు సర్రను వచ్చేస్తే ఒకవేళ నీళ్ళు వస్తాయేమో అని అనుకుంటే ఏమో ఇద్దరు ముగ్గురు దాటిన తర్వాత నీళ్ళు మళ్ళీ వచ్చి పడితే అన్నటువంటి భయం కానీ బెరుకు కానీ లేకుండా దేవుడు మాకు ఇది చెప్పాడు మేము నమ్మాము ఇదిగో ఆయన చెప్పాడు అంటే చెప్పింది చెప్పినట్టుగా ఆయన చేస్తాడు ఆయన మాటిచ్చాడంటే మాట తప్పనటువంటి గొప్ప దేవుడు ఇదిగో ఆయన ఆయన మాటిచ్చాడంటే ఆ మాటలను మా జీవితంలో నెరవేరుస్తారు అన్నటువంటి గొప్ప దృఢ సంకల్పంతో దాన్ని విశ్వసించి విధేయతతో తమ్మును తాము పరిశుద్ధపరుచుకొని ఆ నదిని దాటడం అనేది జరిగింది ప్రియమైన దేవుని పిల్లల ఇదిగో యోర్దాను నది ఇజ్రాయేలీలకు ఆటంకంగా ఉంది మన జీవితాల్లోని ఎందరికో ఎన్నో ఆటంకాలు ఉంటాయంట కొంతమందికి ఉద్యోగాలు కొంతమందికి అప్పులు కొంతమందికి ఆరోగ్యం కొంతమందికి నానా సమస్యలు కుటుంబ జీవితాలు బాగోవు నా అనేక రకాలైనటువంటి సమస్యలు నీ సమస్య ఎలాంటిదైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని వర్ర ఇజ్రాయేలీలు చూసినటువంటి ఆ దివ్య మందసాన్ని దేవుని యొక్క మందసాన్ని సర్వలోకనాథుని యొక్క సాక్ష్యపు మందసాన్ని వాళ్ళు ఎలాగైతే చూశారో ఆ మందసం అనేది ఒకనాడు ఛాయ ఆ మందసానికి నిజం ఏంటో నువ్వు తెలుసుకోవాలండి ఒకప్పుడు మందసం అనేది భూమి మీద ఉంది అది నేడ ఇదిగో నిజం అనేది ఏంటి అని అంటే ఆ మందసం అనేది ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి నీకు నాకు నిజమైనటువంటి మందసంగా మారినటువంటి మహా గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభులవారు ప ఒకనాడు ఉన్నటువంటి మందసం ఈరోజు యేసుక్రీస్తును చూపిస్తుంది ప్రేమైన వార్ల ఎలా చూపిస్తుంది ఒక మాట చూద్దామండి జనరల్గా గమ గనక గమనిస్తే దాంట్లో ఐదు భాగాలు ఉన్నాయని చెప్పాను మొదటిది తుమ్మ చెక్కతో చేయబడింది పనికి రానటువంటి చెక్క అది వేస్ట్ చెక్క అది వ్యర్థమైనటువంటి చెక్క పైన మొత్తం బంగారంతో పొదిగించబడింది దాని లోపల ఏముంది ఇదిగో మొదటిది చెక్క రెండోది బంగారం దీనిలోని ధర్మశాస్త్రం అనేది ఉంది దానిలోనే మరలా అహరోను చిగురించినటువంటి కర్ర అనేది ఒకటి ఉంది అక్కడ వాళ్ళు తిన్నటువంటి మన్నా భోజనం అనేది కూడా దానిలోనే పెట్టబడింది ఈ ఐదిట్లలో గనక జాగ్రత్తగా గమనిస్తే ప్రేమైన దేవుని పిల్లలరా యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకంలోని దైవ దేవుని కుమారుడుగా దేవుని కుమారుడుగా దైవ స్వభావం కలిగినటువంటి దేవుడు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరదారిగా ఈ భూమి మీదకు మన కోసం వచ్చేసారంట మన కోసం ఎందుకు అనంటే జాగ్రత్తగా గమనిస్తే అవును మనం పాపంలో మునిగిపోయాము పాపపు ఊపిలో పడిపోయినటువంటి మనం మనల్ని కాపాడాలి అనంటే మన మధ్యలోనికే రావాలి ఆయన మనల్ని చేత పట్టుకొని ఆ ఊబిలో నుంచి బయటికి నడిపి ఎవడన్నా నదిలో పడ్డాడు అనుకోండి మీరేం చేస్తారు చెప్పండి కాపాడాలంటే ఒడ్డు నుండి అటు ఈత కొట్టు ఇటు ఈత కొట్టు అని అంటే ఏమండి అట్ట చెబితే కుదరదు నువ్వు డేరుగా దూకేయాలి మొదట నువ్వు దూకేయాలి అని అంటే ముందు నీకు ఈత వచ్చి ఉండాలి రెండవది నేను నువ్వు కాపాడుకుంటానన్న నమ్మకం నీలో ఉండాలి కాపాడుకుంటాన నమ్మకం ఉండాలి నీకు ఏతోచి ఉండాలి అక్కడ ఉన్నటువంటి ఏమంటే ఆ ప్రవాహాన్ని తట్టుకునే శక్తి నీలో ఉండాలి నువ్వు దూకి నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఆ పడిపోయినటువంటి వాడిని ఒడ్డుకు తీసుకొస్తే అప్పుడు నువ్వు ఒక రక్షించే వాడిగా నువ్వు కనపడతామండి అలానే ప్రపంచంలోని ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు ఏమన్నా మీరు గమనిస్తే ఇంతమంది ఉండగా కూడా యేసుప్రభుల వారు ఎందుకు అని అంటే యేసుప్రభుల వారికి మిగిలినటువంటి వాళ్ళకి కూడా ఒక పోలికను కనుక గమనిస్తే అందరికీ లేనిది ప్రభులో మాత్రమే ఉన్నది ఏంటి అని అంటే యేసు ప్రభుల వారు ఇదిగో పాపంలో మునిగిపోయినటువంటి మనల్ని కాపాడటం కోసం ఇదిగో వ్యర్థమైనటువంటి ఈ శరీరాన్ని ధరించుకొని ఏమ రక్త మాంసములు ఉన్నటువంటి పాప స్వభావపూరితమైనటువంటి ఈ శరీరంలోనికి యేసు ప్రభుల వారు కూడా పరిశుద్ధుడిగా ఇక్కడికి వచ్చేశారు ఇక్కడికి వచ్చినటువంటి మహానుభావుడు ఎలా వచ్చేశారు అని అంటే రావటం రావటం అసలు ఆయన ఎంట్రీ ఎలా ఉంది అని అంటే కన్య మరియే గర్భాన ఒక ప్రత్యేకమైనటువంటి జననం అండి తల్లిదండ్రులకు గర్భఫలంగా మనం గుడితే ఆయన మాత్రం స్త్రీ యొక్క ఒక కన్య నుండి పుట్టినటువంటి గొప్పవాడుగా ప్రభుల వారు కనిపిస్తున్నారు ప్రత్యేకంగా ప్రపంచంలో ఒకే ఒక యేసు ప్రభుల వారికి జరిగినటువంటి జననం కన్య నుండి పుట్టడం ఇక కన్య నుండి అంతకుముందు పుట్టలేదు ఆ తర్వాత పుట్టలేదు ఎప్పటికీ కూడా జరగదు కన్య నుండి పుట్టినటువంటి ఒకే ఒక మహానుభావుడు యేసుప్రభుల వారు ఆ యేసుప్రభుల వారు రావటం రావటం ఎక్కడికి వచ్చేసారు పశువుల పాకలు అని పుట్టారండి పశువుల పాక అంటే ఎలా ఉంటుంది పశువులు ఉంటాయి పశువులన్నీ ఉన్న తోట ఎట్లుంటుంది ఏం అంతా కూడా శుభ్రంగా ఉంటుందని అంటే చాలా మురికి భయంకరమైనటువంటి వ్యర్థాలు పనికిరానటువంటి ప్లేస్లోనికి ఆయన తను తాను రిక్తునిగా అక్కడికి వచ్చేసి కూర్చున్నాడు అక్కడికి తను తాను రిక్తునిగా వ్యర్థునిగా చేసుకున్నారు ఎందుకు వచ్చేసారు అని అంటే ఇదిగో మనం అంతకంటే భయంకరమైనటువంటి పాపంలో మునిగిపోయాం కనుక ఆయన మన కోసం ఈ లోకంలోనికి రావడం జరిగింది ఇదిగో నీలాంటి నాలాంటి ఆకలి దప్పులు ఆయన అలమటిచ్చారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈ లోకంలోని ఇదిగో నువ్వు నేను బ్రతికినటువంటి నువ్వు నేను పీల్చిన గాలిని పీల్చారు నువ్వు నేను తిన్నటువంటి ఆహారాన్ని ఆయన తిన్నారు కానీ మనం పాపంలో పడిపోయాము ఆ మహానుభావుడు మాత్రం తన శరీరంలోనికి పాపాన్ని ఆలోచన కానివ్వండి పాపపు క్రియను కానీ పాపపు తలంపులు కానీ రానివ్వకుండా పరిశుద్ధుడుగా భూమి మీద బ్రతికినటువంటి అన్ని జనాలు కూడా ఆయన పరిశుద్ధంగా బ్రతికారు ఇప్పుడు చెక్క మానవ స్వభావాన్ని చూపిస్తుంది తుమ్మ చెక్క మానవ స్వభావాన్ని చూపిస్తుంది దానిపైన పొతగబడినటువంటి బంగారం దైవ స్వభావాన్ని చూపిస్తుంది యేసుక్రీస్తులోని ఈ రెండు లక్షణాలు ఉన్నాయండి ఇదిగో యేసు ప్రభులు వారు ఒక పక్క దేవుని యొక్క లక్షణాలు కలిగినటువంటి దేవుని కుమారుడిగా మనకు కనిపిస్తున్నారు రెండోది మానవ శరీరంలో రిక్తునిగా వ్యర్ధునిగా వచ్చినటువంటి మానవ స్వభావిగా కూడా యేసు ప్రభులు వారు కనిపిస్తున్నారు కనుకనే ఇది ఒక పక్క దైవ లక్షణాలు కలిగినటువంటి దేవునితో సంబంధం కలిగినవాడు మానవ స్వభావం కలిగినటువంటి మనతో సంబంధం కలిగిన వాడు ఇప్పుడు దేవుణ్ణి మనుషులను ఇద్దరిని కూడా జత చేయాలి అని అంటే ఈ మహానుభావుడు ఒక్కడే ప్రపంచానికి మధ్యవర్తిగా ఉండాలి అందుకోసం యేసుప్రభుల వారు ప్రపంచంలో ఎవరు ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ ప్రభుల వారు మాత్రం ఖచ్చితంగా ఉండి తీరాలి ఎందుకంటే దైవ లక్షణం కలిగినటువంటి దేవుని కుమారుడిగా మాన స్వభావం కలిగినటువంటి మనల్ని ఇదిగో మన ఇద్దరిని కూడా కలపాలి అని అంటే అదిగో మధ్యవర్తిగా మనకు మధ్యవర్తిగా ఒక లాయర్గా జడ్జి ముందు జడ్జి దేవుడైతే లాయర్గా క్రీస్తు ఇదిగో దోషులుగా నిలబడినటువంటి మనల్ని క్షమించమని అడగటం కోసం ఆయన మన తరపున ఒకళ్ళతో పుచ్చుకొని మన మధ్యలోని మధ్యవర్తిగా నిలబడ్డాడు అందుకే ఆయన చెక్క చెక్క లాంటి స్వభావం అంటే మానవుని యొక్క స్వభావం ధరించుకొని దైవు దేవుడు భూమి మీదకి వచ్చేసారు ఇక అందులో ఉన్నటువంటి ఈ మూడు భాగాలు గనక గమనిస్తే మొదటిది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అనేది ప్రేమైన దేవుని పిల్లలారా మనలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని తెలియపరుస్తూ ఉంది ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మనకు అప్పుడప్పుడు బ్లడ్ టెస్ట్లు చేస్తూ ఉంటుంటారు ఏదైనా రోగం వచ్చిందనుకోండి ఏం చేస్తారు బ్లడ్ టెస్ట్ చేస్తారు బ్లడ్ టెస్ట్ చేయటం వల్ల మీకు ఏం తెలిసింది చెప్పండి ఒక బ్లడ్ టెస్ట్ కానీ లేకపోతే ఎంఆర్ఐ కానీ లేకపోతే ఒక మెషిన్ మీద ఏదైనా ఒక పరీక్ష చేసినప్పుడు అది మీకు ఏం తెలుస్తుంది అంటే మీ రోగం అనేది బయటపెట్టింది రోగం బయటపెట్టిది కానీ అది మందు మాత్రం అది కాదు రోగం మాత్రమే బయటపెట్టింది ఏమో బ్లడ్ టెస్టు ఏమంటే అప్పుడప్పుడు కనుక ఏదైనా సరే ఇన్ఫెక్షన్ లేదు జ్వరం వచ్చింది అనుకోండి జ్వరం వస్తే జ్వరం ఉందా లేదా అనేది ఎట్లా తెలిసింది థర్మామీటర్ ఉంటేనే తెలిసింది అది పెట్టిన టెంపరేచర్ ఉంటే తెలిసింది ఇప్పుడు టెంపరేచర్ తగ్గాలి అని అంటే వేరొక మందు కావాలి నీకు వేరొక మందు కావాలి ఈ ధర్మశాస్త్రం అనేది కూడా ఎలాంటిది అని అంటే కేవలం నీకు నీలో పాపం ఉందా లేదా అని చెప్పగలిగేటటువంటిది కానీ పాపాన్ని తీసివేసేటటువంటిది కాదు ఇది ధర్మశాస్త్రం పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం అది అందుకే ధర్మశాస్త్రం లేకుండా మన పాపం మనకు తెలియదు కాబట్టి ధర్మశాస్త్రం అనేది ఖచ్చితంగా అవసరం కానీ ఆ ధర్మశాస్త్రం వలన ఏమంటే ధర్మామీటర్ వలన ఎలాగైతే మనకు జ్వరం ఉందని తెలిసిద్దో ఆ జ్వరం పోవాలి అంటే డోలో వేసుకోవాలి ఏదో ఒక పారాసెటమాల్ వేసుకో ఏదో కాల్పాలు ఒకటి ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి ఆ ట్యాబ్లెట్ లేకపోతే ధర్మామీటర్ వేస్ట్ ధర్మామీటర్ లేకుండా మళ్ళీ ఫీవర్ ఉందో లేదో తెలియదు తగ్గిందో లేదో తెలియదు కాబట్టి రెండు అవసరమే కాబట్టి దేవుడు పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని మనిషిలో పాపాన్ని తెలియపరచడం కోసం ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు ఇందులోని ఆ ధర్మశాస్త్రం నుండి వచ్చినట్టు ధర్మశాస్త్రం ద్వారా చెప్పబడినటువంటి మనలో బయటపడినటువంటి పాపాలకు విరుగుడే ప్రభు యొక్క విమోచనం ఇక మరొకటి చూస్తే దానిలోనే చిగురించినటువంటి అహరోను కర్ర అనేది ఒకటి ఉంది అహ అహరోను యొక్క చిగురించిన కర్ర కర్ర అనేది ఏంది మృతం అయిపోయింది చచ్చిపోయినటువంటి కర్రకు మరలా జీవాన్ని పుట్టించగలుగుతుంది అని అంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి మరణించిన మరుక్షణాన మరొక కొత్త జీవితం అనేది ప్రారంభమవుతుంది ఆ కొత్త జీవితం అనేది ఎవరి ద్వారా ప్రారంభమవుతుంది ఎవరి వలన ప్రారంభం అవుతుంది అంటే యేసుక్రీస్తు క్రీస్తు మహానుభావుడు ద్వారా ఆయనే కదండి ప్రపంచంలోని మరణాన్ని జయించి మరణాన్ని మృంగివేసినటువంటి ఒకే ఒక మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచాన్ని జీవింపజేయటం కోసం వచ్చినటువంటి పరలోకంలో నుండి వచ్చినటువంటి ఏకైక మార్గం యేసుక్రీస్తు ప్రభుల వారు కనుకనే అందులో ఉన్నటువంటి ఆహారము కర్ర కూడా యేసుక్రీస్తుని సూచిస్తుంది ఇక మూడోది వచ్చేసరికి నెక్స్ట్ దాని లోపల ఉన్నటువంటిది మన్న మన్న ఆకాశం నుండి కొరవబడినటువంటి ఆకాశం నుండి పంపబడినటువంటి ఆహారం ఇజ్రాయేలీని ఒకప్పుడు అడవిలో బ్రతికించింది అదే ఆకాశం నుండి వచ్చినటువంటి జీవాహారం పాపంలో మగ్గిపోయినటువంటి మనలను నిత్యము కూడా దేవునిలోని బ్రతికేలా చేస్తుంది ఆ జీవాహారమైనటువంటి మన్నానే యేసుక్రీస్తు ప్రభుల వారు కనుక మందసం అనగానే మనకు ఎవరు గుర్తు రావాలంటే యేసు ప్రభుల వారు ఇప్పుడు మనం ఎవరిని చూడాలి అప్పుడు మనకి ఏ సమస్యన రానివ్వండి ఏ కష్టమైనా రానివ్వండి ఏ ఇబ్బంది అయినా రానివ్వండి అమ్మ ప్రతిదీ కూడా చిన్న చిన్నవి కానివ్వండి పెద్ద పెద్దవి కానీ ఏదైనా సరే మన జీవితంలో కొన్నిసార్లు అమ్మో ఈ ఈ పాపంలోంచి మనం ఎలా బయటపడిపోతామారో బాబు అనుకుంటాం ఏమంటే కొంతమంది తాగుబోతులు ఉన్నారు ఇదిగో నా కుటుంబం అంతా పాడైపోతుంది కానీ ఈ వ్యసనంలోంచి నేను బయటికి రాలేకపోతున్నాను ఇదిగో వ్యభిచారంలో మునిగిపోయినటువంటి వారు నేను అన్నిటికీ కూడా నేను దేవుళ్ళలోకి రావాలనుకుంటున్నాను కానీ ఈ పాపంలోంచి బయటకు పడలేకపోతున్నాను అనుకుంటారు చాలా మనకున్నటువంటి వ్యసనాలు మనకున్నటువంటి దురాలోచనలు మనకున్నటువంటి ఈ పాపపు అలవాట్ల వలన పాపములు మగ్గిపోతున్నటువంటి మనకు ఎలాంటి ఆటంకమైన దేవుడి దగ్గరికి ఇదిగో నీకు ఆటంకంగా ఉంది అని అంటే మొట్టమొదటిది ఇదిగో ఈ జీవగ్రంథాన్ని రోజు నువ్వు చదవటం అనేది ప్రారంభించాలి ప్రేమైన వాళ్ళు ఇది కనుక నువ్వు చదివితే ముందుగా ఆయన చూడటం ఆయన చూడటం అంటే ఇదిగో ఆ రోజు మన్నాని లోపల ఉన్నటువంటి మన్నాను లోపల ఉన్నటువంటి అహరోను కరణం లోపల ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని సమస్తాన్ని భద్రపరిచినటువంటి చెక్క మరియు బంగారంతో పొదిగింపబడినటువంటి మందసం ఆ రోజు దేవునికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ మందసాన్ని చూశారు వాళ్ళు దాన్ని వెంబడించారు దానికోసం పరిశుద్ధపరుచుకున్నారు అదిగో అక్కడున్నటువంటి అడ్డుగోడగా ఉన్నటువంటి యోర్ధాను నదిని విశ్వాసంతో విధేయతతోని పరిశుద్ధపరచుకోవటం వల్ల ఆ నదిని ఎండిపోయేలా చేశారు ఆ నది ఆరిపోయేలా చేసేసారు ఇదిగో అదే అదే మనం ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనం కూడా మనకు విశ్వాసానికి ఖర్చు అయినటువంటి క్రీస్తు వైపు చూడాలి చూడటం వంటి అర్థం ఏంటంటే ప్రేమైన వార్లరా రోజు కూడా దేవుని వాక్యం అనేది మనం రోజు ధ్యానించాలి ధ్యానించడమే కాదు దాన్ని వెంబడించాలి దాన్ని మనం ఫాలో చేయాలి దాన్ని మన జీవితంలో పాటించాలి అలా పాటించినప్పుడు మన జీవితంలోనే క్రమక్రమంగా పాపం అనేది ఎలాగైతే తొలగిపోయి పరిశుద్ధతలోనికి మనం అనేది వస్తూ ఉంటాము అప్పుడు మన ముందు ఉన్నటువంటి ఎలాంటి ఆటంకం అయినా సరే ఇది కనుక చేయలేదు అనుకోండి వాళ్ళు ఒకవేళ దేవుడు ఇన్ని చెప్పారు కదా ప్లాన్ ఇన్ని చెప్పిన తర్వాత వాళ్ళు కదలలేదు అనుకోండి గుడారాల్లోనే ఎప్పటికీ వాళ్ళు అక్కడే ఉండేటోళ్ళే వాళ్ళ పితరులందరూ చచ్చిపోయారు ఈజిప్ట్లో వాళ్ళు మొత్తం కూడా అవిశ్వాసంతో దేవుణ్ణి విసికించటం దేవుని మీద సనగటం దేవుణ్ణి గొనగటం తిన్నారు బాగా అక్కడ తిరిగారు ఇష్టం వచ్చినట్టుగా పాపంలోని బ్రతికారు ఐగుప్తులో బయలుదేరిన ప్రతి ఒక్కడో అరణ్యంలో చచ్చిపోయారు వాళ్ళ పిల్లలు వీళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లలు వీళ్ళు ఇప్పుడు ఎవరిదానూ నది దగ్గరకు వచ్చారు దేవుడు చెప్పినటువంటి మాటలను నమ్మారు విశ్వసించారు విధేయతతోని దేవుణ్ణి అనుసరించారు పరిశుద్ధంగా తమ్మును తాము మలుచుకున్నారు ఆ నదిలోనికి అడుగు పెట్టారు నది ఆవిరైపోయింది అదిగో ఆ ప్రవాహం అంతా కూడా ఏకరాశిగా మార్చబడింది నదిని దాటి వెళ్ళిపోయారు ప్రేమైన వార్ల నీ జీవితంలో అలాంటి నదులు కనుక ఉంటే నీ జీవితంలో గనక అలాంటి ఉంటే ఇదిగో ఇదే సరైనటువంటి సమయం ఇదే సరైనటువంటి సమయం ప్రేమైన దేవుని పిల్లలు రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదండి ఈరోజు మనం ఈ భూమి మీద ఉన్నాం రేపు ఉంటామన్న గ్యారంటీ లేదు కనుక దేవుడు ఇచ్చినటువంటి సమయం లోపల దేవుణ్ణి తెలుసుకొని ఇజ్రాయేలీలు ఎలాగైతే వర్ధను దాటారో నీ జీవితంలో దేవుని చేరటానికి దేవుడు చూపించినటువంటి ఆ పరలోకం అనేటటువంటి పాలు తేనెలు ప్రవహించే మహాపట్టణానికి చేరటం కోసం నీ జీవితంలో ఏ ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలన్నింటిని కూడా అవరోధించాలి దాని అన్నింటినీ కూడా అధిగమించాలి అంటే అవరోధాలన్నింటినీ కూడా అధిగమించాలి అంటే క్రీస్తును చూడాలి క్రీస్తును వెంబడించాలి క్రీస్తును ఆయన మాటలను మన జీవితంలో పాటించాలి పరిశుద్ధపరచుకోవాలి పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడటం అసాధ్యం దేవుని చేరటం అనేది అసాధ్యం కనుక ప్రేమైన దేవుని పిల్లలారా ఆ పాప ఊబిలో నుంచి మనల్ని మనల్ని పరిశుద్ధపరచుకోవటం కోసం ఇది సరైనటువంటి సమయం మరి అట్టి మార్గాన్ని అట్టి ధన్యతను అట్టి మంచి మనసును మనందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను కళ్ళు మోసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా గొప్ప తండ్రి మీ మహా బట్టి మీ బంగారు పాదాలకు స్తోత్రాలు మా బ్రతుకులో తండ్రి ఎన్నో అవరోధాలు మిమ్మల్ని తండ్రి చేరుకోవడానికి మీ గురించి ధ్యానించడానికి మీ కొరకు బ్రతకటానికి తండ్రి మా ముందు ఉన్నటువంటి ఎన్నో అవరోధాలు ఎన్నో ఆటంకాలు తండ్రి మరి ఆటంకాలలో నుంచి తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి మాలోని తండ్రి మీ కార్యాన్ని తండ్రి మొదలు పెట్టండి ఇజ్రాయేలీలో కార్యాన్ని తలపెట్టింది మీరే తండ్రి ఆ కార్యాలకు సిద్ధపరిచింది మీరే తండ్రి కార్యాన్ని ముగించింది కూడా మీరే తండ్రి అట్టి కార్యాన్ని తండ్రి మా జీవితాల్లో కూడా తండ్రి ప్రారంభించండి తండ్రి మీకోసం బ్రతికేటటువంటి మంచి మనసును తండ్రి దయచేయండి మీ మార్గాల నుండి తండ్రి మీకు వ్యతిరేకంగా తండ్రి భూమి మీద బ్రతుకుతున్నట్లయితే తండ్రి తండ్రి మమ్మల్ని శిక్షించండి గద్దించండి తండ్రి మీ ప్రేమ చొప్పును తండ్రి మీ సన్నిధిలో చేర్చుకోనమని తండ్రి బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి మీ సన్నిధి నుండి దూరంగా వెళ్ళక తండ్రి మీ కొరకు బ్రతికేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి మిమ్మల్ని ఎప్పటికీ కూడా తండ్రి మిమ్మల్ని వెంబడించేటటువంటి భాగ్యాన్ని మా తుది శ్వాస విడిచే వరకు కూడా తండ్రి మిమ్మల్ని నమ్ముకొని తండ్రి తండ్రి మీ అందు భయభక్తులు కలిగి బ్రతికేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయమని చెప్ప చెప్పినటువంటి ఈ వాక్యం తండ్రి మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని బ్రతిమలు అడుకుంటూ మరొకసారి తండ్రి ఈ భాగ్యాన్ని తండ్రి ఈ దినాన మీరు ఇచ్చినందుకు మీ బంగారు పాదాలకు స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ మీ కృప ఉంటే తండ్రి మీ కుమారుడు అక్కడ ఆలస్యం అయితే మేము మరలా కలుసుకొని మిమ్మల్ని స్థుతించేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేమే యేసుక్రీస్తు ప్రభుల అతి పరిశుద్ధ నామముని ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆ మ్యామ్ ఆ అందరికీ